चीद पे प्रभुत्म देश तल्ली मन इंटर कड़ता दिल्ली कड़ता चत लेकिन जीमनी कालव कटमनी रोड अला अदी संबंध लेकिन चत पे प्रभुत्म चत पे मन का डबूल दंडे प्रभुत्म इकते चुना बिडल गत नागे प्रभु उद्योग फैक्टर वेधिंपल तक आंध्र प्रदेश नीचे तमिलनाडु कोई कर्नाटक कोई तेलंगाणा कोई ऐदे बिडल को उद्योग रेप मी अंदर आशीस चंद्रबाबु नायडु गारु मुख्यमंत्री सैकिल गुर्तकोटे ऐदु संवत्सराल पदवी कालंलो 20 लक्षल मंदिकि आंध्र राष्ट्र उद्योग प्रभुत्व प्रैवेट रंगाल्लो उद्योग आरटीसी चार्जील मादरिगा अर्ध गंटल उचितंगा वीलु कादु 3 नेलल कोंतमंदिकि वस्तायि 6 नेलल कोंतमंदिकि वस्तायि संवत्सरानिकि कोंतमंदिकि वस्तायि 5 ఏళ్ళకి 8 కేలకి ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి కానీ ఆ ఉద్యోగం వచ్చిన దాకా ఆ చదువుకున్న బిడ్డకి ఆడా మగ తేడా లేకుండా మీరు బిడ్డను చదివిస్తారు బిడ్డకు ఉద్యోగం రాదు సినిమాకో శేఖర్కో డబ్బులు అడతాడు ఏంద్ర స్వామి చదివిచ్చాము ఉద్యోగం సద్యోగం లేకుండా ఏంద్ర ఈ బాధ అని మీరు అంటారు ఆ బాధ లేకుండా చదువుకున్న బిడ్డలకి ఆడా మగ తేడా లేకుండా ఉద్యోగం వచ్చిన దాకా నిరుద్యోగ జీతం కింద నెలకి ఒక్కొక్కరికి 3000 రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్ లో నిరుద్యోగ బిడ్డలకి జమ చేస్తారని తెలియజేస్తున్నాం. ఈ కల్లూరుపల్లి అంటే హౌసింగ్ బోర్డు కల్లూరుపల్లి కల్పట్టుపాడు ప్రాంతంలో కూడా రైతులు కూడా ఉంటారు. రైతులకు సంవత్సరానికి పెట్టుబడి కింద 20000 రూపాయలు అందిస్తారు. కాబట్టి ఆలోచన సాగించండి అమ్మా. ఈ రోజు అమ్మా రోడ్ల అద్వానం కాలవలు లేవు. ఎందుకంటే అభివృద్ధి పూర్తిగా మర్చిపోయారు. ఏ మాటకి అమ్మాడు చెప్పుకుందామమ్మా. ఈ సిమెంట్ రోడ్లన్నీ ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది ఎప్పుడమ్మా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. రేపటి రోజు మళ్ళీ మీ అందరి ఆశీస్సులతో మీరందరూ సైకిల్ గుర్తుకొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది, రోడ్లు వస్తాయి, కాలువలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, సంక్షేమ పథకాలు ఉంటాయి. ఇక నేను చిట్ట చివరి చెప్పే మాట ఒకటేనమ్మా. నేను చెప్పిన మాటల్లో ఏ ఒక్క మాట అబద్ధం ఉన్నా మీ మధ్యలో వస్తానమ్మా. మళ్ళీ నన్ను నిలదీయండి. నేను చెప్పిన మాటల్లో 100కి 100% నిజాలు ఉంటే మీరు నాకు సహాయం చేయాలి. మీరు చేయాల్సిన సహాయం జెండాలు పట్టుకోబడలే, ఈదుల్లోకి రాబడలే, మీ సమయం వృధా చేసుకోబడలే. మీరు ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఎదురింటోళ్ళకి, పక్కింటోళ్ళకి, ముందింటోళ్ళకి, పైనింటోళ్ళకి, పక్కీదోళ్ళకి, తెలిసిన వాళ్ళకి, బంధుమిత్రులకి, లేదా పెళ్లిళ్ళకి పోతూ ఉంటారు, గృహప్రవేశాలకు పోతూ ఉంటారు, అశుభ కార్యక్రమాలకు పోతూ ఉంటారు, 10 మంది బంధువులు స్నేహితులు ఉంటారు, వారందరి వద్ద చర్చకు పెట్టండి. ఈ ధరల మీద, కరెంటు ఛార్జీల మీద, గ్యాస్ మీద, బిడ్డలకు ఉద్యోగాలు లేనిదని మీద, వీటన్నిటి మీద కూడా ఒక చర్చ పెట్టి అందరికీ ఒక మాట చెప్పండి అమ్మా. మనం సైకిల్ గుర్తు కొట్టేసుకుందాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని చెప్తూ చిట్ట చివరగా మీ ఎమ్మెల్యేగా ఒక మాట తల్లి, నేను మీ వద్దకి 13 సంవత్సరాల ముందు ఓ రాజకీయ కార్యకర్తగా వచ్చానమ్మా. అమ్మా నా పేరు కోటవరెడ్డి సుధారెడ్డి. అన్నా నా పేరు కోటవరెడ్డి సుధారెడ్డి. నా తండ్రి ఎమ్మెల్యే కాదు, తాత మంత్రి కాదు, 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులు ఉండే కుటుంబం కాదు. కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే మీలాంటి మధ్యతరగతి రైతు కుటుంబం అయినా 30 సంవత్సరాలుగా బీఆర్ కళాశాలలో చదువుకునేటప్పుడు విద్యార్థి నాయకుడిగా ప్రారంభించి యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా ప్రారంభించి 30 ఏళ్లు అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం సారాయి వ్యతిరేక ఉద్యమం దగ్గర నుంచి విజయమహల్ బాక్స్ టే బ్రిడ్జ్ దగ్గర నుంచి సోమశిల దగ్గర నుంచి అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం కరెంటు ఛార్జీలు తగ్గింపుదల గురించి పోరాటాలు చేశాం. ఒక అవకాశం నాకు వచ్చింది, ఓటీనమ్మా. నేను గాని ఎమ్మెల్యేగా ఉంటే మీ అన్నో మీ తమ్ముడో మీ బంధువు ఎమ్మెల్యేగా ఉంటే ఎంత స్వేచ్ఛ ఉంటుందో అంతే ఉంటుందని చెప్పా. మరో మాట కూడా చెప్పానమ్మా, అలా 1000 కోట్ల కోటీశ్వరులు పెద్ద పెద్ద కుటుంబాలు ఎమ్మెల్యేలుగా ఉంటే ప్రజలతో ఏ రకంగా ఉంటారు, మనలాంటి కుటుంబాల నుంచి వచ్చిన నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఉంటే ఏ రకంగా ఉంటారు, ఆ తేడా చూపిస్తానని చెప్పాను. 9 ఏళ్లు ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీస్సులతో నిరంతరం ప్రజల్లో ఉన్నాం. ఎలక్షన్లు ఉన్నాయా లేదని కాకుండా ఎవరు ఏమడిగినా నా చేతిలో ఉంటే చేశా, చేతిలో లేకుంటే ఏ కారణంతో చేయలేకపోతున్నానో చెప్పాను. ఆ విధంగా మీకు కుటుంబ సభ్యుల్లా ముందుకు సాగుతున్నా. ఈ మాట కూడా మీరు మీ బంధుమిత్రులకి స్నేహితులకి ఒక మాటగా చెప్పి
అటు సైకిల్ గుర్తు కొట్టేసుకుంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ మన కుటుంబాలతో కలిసిపోయే మనలంటుడు కోటవరెడ్డి సదారెడ్డి ఎమ్మెల్యే అవుతాడు. పెద్దోళ్ళు ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్ళకి అడిగి మనం పోవాలంటే ఒక ఆరు మందిని దాటుకోపోవాలా? పిఏలు గన్మెన్లు అనేక మంది ఉంటారు. మన కోటవరెడ్డి సదారెడ్డి దగ్గర నేను స్వతంత్రం ఉంటుంది అన్న మాట చెప్పి మీ అందరి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ నాకు చాలా సంతోషం ఉందమ్మా. కల్లూరుపల్లి ప్రాంతంలో ఈ కష్టాల్లో నేనున్న వేళ, ఇబ్బందుల్లో నేనున్న వేళ, అధికారంలో నేనున్న వేళ ఎంత పెద్ద ఎత్తున మీరు విచ్చేస్తారని నాకు ధైర్యం చెప్పేదానికి నేను కళ్ళ కూడా ఊహించలేదు. దీంట్లో నాలుగో వంతో ఐదో వంతో వస్తారనుకున్నా ఎంత పెద్ద ఎత్తున విచ్చేసిన దానికి నా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసు ఉండే వాళ్ళకి చేతులు జోడించి నా తల్లి తండ్రి వయసు ఉండే పెద్దలందరి కాళ్లకు దండం పెట్టి మీ అభిమానాన్ని ఎప్పటికీ కాపాడుకుంటానని ఈ కష్టాల్లో నా వెంట పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా అన్ని రకాల గౌరవంగా చూసుకుంటానని చెప్పి తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఇచ్చేసిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కష్టాల్లో ఎంతో మంది గెలిచిన వాళ్లు నాకు అధికారం లేదని వెళ్లిపోయినా ఈ డివిజన్ కార్పొరేటర్ మా చెల్లెలు అరవ శాంతి గాని వాళ్ళ భర్త అరవ శ్రీనివాసులు గాని మాకు అధికారం ఉందా లేదా అన్నది ముఖ్యం కాదు, మాకు కోటవరెడ్డి సదారెడ్డి కావాలా అని నా వెంట కష్టాల్లో నడుస్తుందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను.